పార్లమెంటేరియన్ లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఈ నెల 9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ఓటింగ్ లో 245 ఎంపీలు ఓటేస్తారు. 122 ఓట్లు వచ్చిన అభ్యర్థి విజయం సాధిస్తారు. 14 మంది అన్నాడీఎంకే సభ్యులతో కలిపి ఎన్డీఏ బలం 106గా ఉంది. 6 టీడీపీ సభ్యులతో కలిసి ప్రతిపక్షాల బలం 117గా ఉంది. ఎన్డీఏ అభ్యర్థిగా నరేష్ గుజరాల్ ను నిలబెట్టాలని బీజేపీ యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణారెడ్డి తెలుసుకుందాం. కృష్ణ చెప్పండి, ఈ పదవికి ఎవరెవరు పోటీ చేసే అవకాశం ఉంది? పవన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా కురియన్ పదవి కాలం ముగియటంతో ఇప్పుడు కొత్త డిప్యూటీ చైర్మన్ ఎన్నుకోవడం అనివార్యమైంది. కానీ మొదట ఈ డిప్యూటీ చైర్మన్ ఎన్నికను శీతాకాల సమావేశాల వరకు వాయిదా వేయాలనుకున్నారు. కానీ మనసు మార్చుకున్నటువంటి అధికార పార్టీ ఇప్పుడు ఈ సెషన్లోనే ఈ సమావేశాన్ని, వర్షాకాల సమావేశాల్లోనే ఈ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎంపిక చేయాలని కూడా నిర్ణయించింది. అయితే ఈ నెల 10వ తేదీతోనే పార్లమెంట్ సమావేశాలు ముగిన నేపథ్యంలో ఒక రోజు ముందు అంటే 9వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రారంభం కాబోతుంది. 8వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు ఈ నామినేషన్ల ప్రక్రియ అన్నది ముగుస్తుంది. నిజానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు అధికార పార్టీకి తగినంత బలం లేదు. బీజేపీకి, భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుల బలం కేవలం 67 మంది మాత్రమే ఉంది. కానీ డిప్యూటీ చైర్మన్ పదవి చేజిక్కించుకోవాలంటే 122 మంది సభ్యుల బలం కావాల్సి ఉంది. కాకపోతే 122 మంది సభ్యులు అధికార పార్టీకి లేరు కాబట్టి ప్రతిపక్షాలు అన్ని కలిసి ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దింపాలని కూడా నిర్ణయం తీసుకున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల ముందే రాజ్యసభలో ఉన్నటువంటి రాజ్యసభ ప్రతిపక్ష నేత అయినటువంటి ఆజాద్ నేతృత్వంలో విపక్షాలన్నీ కూడా సమావేశమయ్యాయి. డిప్యూటీ చైర్మన్ కి ఎన్నికకు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని కూడా భావించారు. ఇటు కాంగ్రెస్ తో పాటు తృణమూల్ కాంగ్రెస్, అదేవిధంగా బీజేడి, వీళ్ళిద్దరి నుంచి ఎవరో ఒకరిని నిలబెడితే అందరూ కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందని భావించారు. కాబట్టి కాంగ్రెస్ కూడా దిగొచ్చింది. కాంగ్రెస్ తప్పకుండా ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో అన్నాడీఎంకేకి 14 మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళతో కడుపుకుంటేనే ఎన్డీఏకి 106 మంది సభ్యుల బలం ఉంది. కానీ 122 మంది సభ్యులు కావాల్సి ఉంది. ఇంకా 20 మంది సభ్యుల బలం రాజ్యసభలో అధికార పార్టీకి కావాలి. ఇటీవల ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినటువంటి 6 టీడీపీ సభ్యులతో కలిసి ప్రస్తుతం ప్రతిపక్షాల సంఖ్య బలం పెరిగింది. 117 మంది ప్రతిపక్షాల సంఖ్య బలం 117 ఉంది. ఉపసభాపతి ఎన్నిక విషయంలో ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కావాల్సిందో దాంట్లో ఏదైతే బీజేడీ, టీఆర్ఎస్ ను కూడా తమ వైపు తిప్పుకుంటే ఈ మ్యాజిక్ ఫిగర్ ని దక్కించుకోవచ్చని కూడా అధికార పార్టీ భావిస్తుంది. కానీ ఎన్డీఏ అభ్యర్థిగా మాజీ ప్రధాని కుమారుడు నరేష్ గుజ్రాల్ నిలబెట్టాలని కూడా బీజేపీ యోచిస్తుంది. నరేష్ గుజ్రాల్ క్యాండిడేట్ గా పెడితే టీడీపీ కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉందని బీజేపీ భావిస్తుంది. ఎందుకంటే నరేష్ గుజ్రాల్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు చాలా కావాల్సిన వాడిగా చెప్తున్నారు. ఎన్డీఏ సమయంలో బీజేపీకి మధ్య పొత్తు కుదుర్చడంలో కూడా నరేష్ గుజరాల్ కీలకమైన పాత్ర పోషించారు. దాంతో నరేష్ గుజరాల్ తీస్తే బాగుంటుందని ఎన్డీఏ భావిస్తుంది. అటు టీడీపీ, టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ లేదా బీజేడీ తరఫున ఎవరినైనా అభ్యర్థిగా నిలబెట్టాలా లేకపోతే కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా నిలబెట్టాలా అన్నది కూడా వేధిస్తున్నారు. దీనిపై 1-2 రోజుల్లో విపక్షాలు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ డిప్యూటీ చైర్మన్ పదవి కొంత కీలకంగా, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్ ఏదైతే వెంకయ్యనాయుడు ఈ యొక్క సభలో విపక్షాల సభ్యుల గొంతు నొక్కేస్తున్నారు, ఆయన మాట్లాడనేయటం లేదు, ప్రతిసారి ఆయనే ప్రతిసారి ఇంటర్వ్యూ అవుతున్నారంటూ విపక్ష సభ్యులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. విపక్షాలన్నీ కలిసి ఇటీవల ఆయనకు ఒక లేఖ కూడా అందజేయాలనుకున్నారు, తమ ఆగ్రహాన్ని లేఖ ద్వారా అందజేయాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆ యొక్క ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ గా తమ విపక్షాలకు సంబంధించినటువంటి వ్యక్తిని నిలబెడితే అధికార పార్టీని దెబ్బతీసినట్లుగా భావిస్తున్నారు. కాబట్టి విపక్షాలన్నీ కూడా ఈ డిప్యూటీ చైర్మన్ ఎంపికకు సంబంధించి ఐక్యం కావాలని కూడా భావిస్తున్నాయి. 1-2 రోజుల్లో డిప్యూటీ చైర్మన్ గా విపక్ష నుంచి ఎవరు నిలబడతారన్నది కూడా తెలిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం హాజర్ నేతృత్వంలో విపక్షాల సమావేశం కూడా జరిగే అవకాశం ఉంది. పవన్ రైట్, థ్యాంక్ యూ కృష్ణ.